ఏంటంటే ముగ్గురు కలిసి వచ్చారు ఇవాళ పని కట్టిన ఇలాగా. రామకృష్ణ గారు మీరేదో తయారు చేస్తున్నారు కషాయం, దాన్ని నేర్చుకుంటాకు వచ్చాం మేము. రాజుగారు చెప్పారు మేము కూడా తయారు చేద్దామని ఉంది. రాజుగారు చెప్పారా? అన్నీ కూర్చోండి, తయారు చేద్దాం. ఇవన్నీ ఈ కషాయాల గురించి రాజుగారు వస్తున్నారు, మీ మనకి నేర్పించారు ఎలా తయారు చేయాలేంటో. ఈ కషాయం గురించి రాజుగారు నేర్పించారా? అవును, రాజుగారే నేర్పిస్తున్నారు. ఈ ప్రకృతి వ్యవసాయం గురించి రాజుగారే చెప్తారు. అదిగో రాజుగారు వచ్చేస్తున్నారు మనకి నేర్పడానికి. అందరికీ నమస్తే అండి. రాజుగారు మీ గురించి చూస్తున్నాం, మీరు ఏదో కషాయం నేర్పించారా అన్నారంట కదా, దాని గురించి చూస్తున్నాం. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో మన రామకృష్ణ గారు కొన్ని కషాయాలు అవి తయారు చేసి పంటలకు వాడడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ నేమాస్త్రం అనేది ఒక కషాయం తయారు చేద్దామని చెప్పేసి నిన్నే మా రామకృష్ణ గారితో చెప్పాను. సత్యనారాయణ గారు, పంట పొలాలు ఎలాగున్నాయండి? ఒరు పెట్టామండి రాజుగారు, రసం పిలిచి పురుగు అయ్యి ఉన్నాయండి. ఒరులో తెల్లదాం పట్టిందండి రాజుగారు. చిక్కుడు బాధల్లోనే పెయిన్ పట్టేసిందండి కాయలకి. రెడ్డి గారు, నిన్న నేను వచ్చినప్పుడు కూడా రామకృష్ణ గారి పొలం చూశాను. రామకృష్ణ గారి పొలంలో కూడా రసం పీల్చే పురుగులు ఆ ఉధృతి కూడా ఉంది. సహజంగా ఈ రోజుల్లో ఆ రసం పీల్చే పురుగుల ఉధృతి వరికి ఉంటుంది. అందుకొరకే మనం సేంద్రియ వ్యవసాయ పద్ధతులు పాటించడంలో నేమాస్త్రం అనేది ఒక కషాయం ఉంది. అది బాగా ఈ రసం పీల్చే పురుగుల నివారణ కొరకు ఉపయోగిస్తారు. రాజుగారు, నేమాత్రం తయారు చేస్తే ఏమి పదార్థాలు కావాలి? రెడ్డి గారు, ఒక ఎకరా పంటకు సరిపడగా నేమాస్త్రం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు 100 లీటర్ల నీటిలో అండి, 5 లీటర్లు ఆవు మూత్రం, 5 కేజీలు వేపాకు ముద్ద కింద చేసుకున్నాను ముద్ద, అలాగే 1 కేజీ పేడ. ఇవన్నీ పోసుకోవడానికి 100 లీటర్లు బట్టి డ్రమ్ ఒకటి కావాలండి. దానిపైన పల్చటి క్లాత్ తోటి గుడ్డతోటి మూత కింద కట్టాలి, అదొకటి కావాలి. తిప్పుకోవడానికి కర్ర ఒకటి కావాలి. రాజుగారు, ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలండి? ఇవి తయారు చేసే విధానం చాలా సులువు అండి. దీన్ని ఎవరైనా చాలా సులువుగా తయారు చేసుకోవచ్చండి. తయారు చేయడానికండి, ఓ డ్రమ్ము తీసుకోండి మొదటగా. దాంట్లో 100 లీటర్లు నీళ్ళు పోసి 5 లీటర్లు ఆవుమూత్రం పోయాలండి. ఆవుమూత్రం పోసిన తర్వాత వేపాకుల్ని ముద్ద కింద చేసి 5 కేజీలు వేపాకు ముద్దని దాంట్లో కలపాలి. వీటితో పాటు 1 కేజీ పేడ కూడా ఆ డ్రమ్లో వేయాలండి. ఆ నీటిలో వేసిన తర్వాత 24 గంటల వరకు దాన్ని పులియబెట్టాలి. ఏ విధంగా అంటే కర్రతోటి బాగా తిప్పుతూ ఉదయం సాయంత్రం కర్రతోటి తిప్పాలి. ఈ తయారు చేయడం కూడా బాగా సులువు అండి. రాజుగారు, ఈ కషాయం వాడడం వల్ల మాకు ఉపకారం ఏంటండి? ఈ కషాయం వాడడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి, ఒకటని కాదు. మొదటగా మనకి పొలానికి పట్టిన పురుగు నివారణకి, అలాగే ఏ విధమైన తెగులు నివారణకైనా ముందస్తు జాగ్రత్త చర్యగా కూడా దీన్ని ఉపయోగించుకోవడానికి ఉంటుంది. దీంతో పాటు ఏంటంటే అది ఒక్కటే కాకుండా ఖర్చు చాలా తగ్గుతుందండి. మనకు పురుగు మందులు తెచ్చి కొడతాము, చాలా 100,000 దానికి ఖర్చు పెట్టవలసి వస్తుంది. అలా కాకుండా మన చుట్టుపక్కల దొరికే ఆకులు అలమలతోటి వీటితోటి మనం దీన్ని తయారు చేసుకోవడం వల్ల ముఖ్యంగా మనకి ఖర్చు తగ్గుతుంది.
షాపుల్లో దొరికే పురుగు మందులు ఉన్నాయి కదండి, అవి వాడి వాడి ఏమైందంటే పురుగులు కూడా వాటికి అలవాటు పడిపోయినాయి. అలవాటు పడిపోవడం వల్ల నివారణ అవ్వట్లేదు. అందుకొరకని ఈ కషాయాల ద్వారా చాలామంది రైతులు కూడా పురుగుల్ని నివారణ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఏ పంటలో అయినా వాడుకోవచ్చా? ఇది అన్ని రకాల పంటలకు వాడచ్చండి. అయితే పంట వేసిన దశలను బట్టి మనం ఉపయోగించాలి. ముఖ్యంగా ఏంటంటే మనకి పురుగులు పట్టడానికి గుడ్డు దశ ఉంటుంది కదండి, పురుగులు గుడ్డు దశలోనే మనం ఇది ముందుగా కొట్టినట్లయితే కనుక ఆ గుడ్డు అప్పుడే నివారణ జరుగుతుంది. అందుకని మనం ఏం చేస్తామంటే పంట వేసిన 20 రోజులకు ఒకసారి, 45 రోజులకు ఒకసారి, 60 రోజులకు ఒకసారి, అంటే పురుగు పట్టింది లేదని కాకపోయినప్పుడు కూడా మనం ముందుగానే కొట్టినట్లయితే కనుక అనేక రకాల తెగుళ్ళ నుంచి మనం బయటపడడానికి ఉంటుంది. ఇప్పుడు నేమాస్త్రం తయారు చేయడానికి మన రామకృష్ణ గారు అన్ని కావాల్సిన పదార్థాలు అన్ని రెడీ చేశారు కాబట్టి అండి, ఇప్పుడు మనం ఆ నేమాస్త్రాన్ని తయారు చేద్దాం అండి. రామకృష్ణ గారు, ఎలాగ డ్రమ్లో 100 లీటర్ల నీళ్ళు తీసుకున్నాము కదండి, ఇప్పుడు మనం తీసుకున్న 5 లీటర్ల ఆవు మూత్రం దీంట్లో పోయండి. ఇప్పుడు ఏం చేయాలండి రాజుగారే? 5 కేజీలు వేపాకుని ముద్ద కింద చేసాం కదండి, ఇప్పుడు ఆ 5 కేజీల వేపాకు ముద్దని ఈ నీటిలో కలుపుదాం. ఇప్పుడు ఏం చేయాలండి రాజుగారు? 1 కేజీ పేడని తీసుకున్నాం కదండి, ఆ 1 కేజీ పేడ కూడా ఈ నీటిలో కలపాలి. ఇప్పుడు ఏం చేయాలండి రాజుగారే? సత్యనారాయణ గారు, ఇప్పుడు మనం తీసుకున్న పదార్థాలన్నీ మనం ఈ నీటిలో కలిపాం కదండి, ఇదంతా బాగా కలిసేటట్లుగా మనం కర్ర పెట్టి బాగా కలిగి తిప్పాలి. రాజుగారు, ఇంకా తయారైపోయిందంటే మన పొలం మీద పిచ్చిగారు చేసుకొచ్చంటారు రాజుగారు? ఇదండి ఇది లేదండి, ఇది అప్పుడే తయారైనట్లు కాదు. దీనిపైన మనం గోని సంచితోటి కానీ పల్చటి గుడ్డతోటి కానీ మూత పెట్టి 24 గంటలు నిల్వ ఉంచిన తర్వాత పొలానికి పిచ్చిగారు చేసుకోవాలి. ఈలోపు మనం ఉదయం సాయంత్రం కర్రతోటి బాగా కలిగి తిప్పాలి. గుడ్డతోటి ఇది మూత కడదామండి, పల్చటి గుడ్డతోటి ఇది మూత కింద ఉండేలాగా కడదాం. సార్ మూడేండి రాజుగారు, తయారైంది కదా, నేరుగా పిచ్చిగారు చేసుకోవచ్చా? దీన్ని ఇలా మూత కట్టాం కదా, ఈ మూత కట్టిన దాన్ని ఉదయం సాయంత్రం కర్రతోటి బాగా తిప్పిన తర్వాత 24 గంటలు ఇలా పులియనివ్వాలి. పులియని ఇచ్చిన తర్వాత దీన్ని ఒక పల్చటి గుడ్డతోటి వడకట్టాలి. వడకట్టినప్పుడు చెత్త చెదరం ఏమైనా ఉంటే బయటకు పోతే మిగిలింది మనం నేరుగా నీళ్ళు కలపకుండానే నేరుగా మనం పంట పైన పిచ్చిగారు చేసుకోవచ్చు. మనం ఏంటంటే ఎకరానికి సరిపడి ఈ మోతాదులో మనం చేసాము, మనకి దీని ప్రకారం మనకి ఎన్ని ఎకరాలు ఉంటే ఎంత అవసరమైతే అంత మనం చేసుకోవాలి. దీన్ని ఇంకోటి ఏంటంటే మనం పంట ఏ పంట అయినా కూడా ఏ పంటకైనా ఉపయోగించవచ్చు. 20 రోజులకు ఒకసారి, 45 రోజులకు ఒకసారి, 60 రోజులకు ఒకసారి దీన్ని ముందుగానే మనం ఉపయోగించుకుంటే మరీ మంచిది. అలా కాకుండా స్టార్టింగ్ దశలోనే మనం చేను గట్టు తిరిగేటప్పుడు గుడ్లు కనిపిస్తూ ఉంటాయి, చిన్న చిన్న పురుగులు గుడ్లు అవి కనిపిస్తూ ఉంటాయి, కనిపించినప్పుడే మనం ఇది మనం తయారు చేసుకుని దాన్ని పిచికారీ చేసుకోవాలి. ఎంతకాలం నిల్వ ఉంటుందండి రాజుగారు? ఈ కషాయము మనం తయారు చేసిన తర్వాత 3 నెలల వరకు నిల్వ ఉంటుందండి. అయితే మనం వాడుకునేటప్పుడు మాత్రం ఎటువంటి నీళ్లు కలపకుండా డైరెక్ట్గా మనం 8 లీటర్లు అయితే తయారు చేసామో 8 లీటర్లు మనం పిచికారీ చేసుకోవాలి. మీరు అందరూ కూడా ఇప్పుడు వచ్చి కషాయం గురించి చూసి నేర్చుకున్నారు. ఇదే విధంగా మీ పంటలకి మీరు ఏ చిన్న చిన్న పురుగులైనా రసం పీల్చే పురుగులైనా ఉన్నప్పుడు ఈ కషాయం తయారు చేసుకుని మీరు మీ పంటలకు ఉపయోగించుకుంటారని నేను భావిస్తున్నాను. ఈ పంటలు ఈ కషాయం మా పంటలకు వినియోగించుకుంటామండి. వినియోగించుకుని మేము కూడా ఇది చూసిన మూల అందరికీ చెప్తామండి, రైతులందరికీ. 24 గంటల తర్వాత ఇది కషాయం తయారైపోద్ది కదండి, అప్పుడు మన రామకృష్ణ గారు చేనుకి మనం పిచికారీ చేస్తారు రామకృష్ణ గారు, అప్పుడు మీరు కూడా వచ్చినట్లయితే కనుక అది పిచికారీ చేసినప్పుడు అది చూద్దరండి. రాజుగారు, మీ ఇంత చక్కటి విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు మీకు. ధన్యవాదాలు.